हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी वलोलास किचन। वीडियो अट्ल तद्दी नोम कोसम अट्लू पक्का कोलतल तो एला वेसुकोवालो चूपिस्तुन्नानंडी। वीडियो कनुक मीकु यूज अवुतुंदी अनुकुंटे लाइक चेयंडी, अलागे मी फ्रेंड्स की कूडा शेर चेयंडी। सो स्टार्ट चेद्दाम। ముందుగా నేను ఇక్కడ 1/4 కిలో మినపప్పు తీసుకున్నానండి। మినపప్పుని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పొట్టు లేకుండా ఉంచుకోవాలండి। మీరు కావాలంటే సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పొట్టుతో ఉన్నది వేసుకుంటే అట్లు చాలా బాగుంటాయండి। సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని గ్రైండర్ లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలానే కొంచెం గట్టిగా ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। మనం ఏ కప్పుతో అయితే మినపప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో 3 గ్లాసుల బియ్యపిండి వేసుకోవాలి। నేను 1/4 కిలో మినపప్పు నానబెట్టానండి। 1/4 కిలో మినపప్పుకి 1/4 కిలో బియ్యపిండి వేసుకోవాలి। ఇలా వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి। ఇంతకన్నా ఎక్కువ పిండి యాడ్ చేసుకుంటే కనుక అట్లు అనేవి గట్టిగా వచ్చేస్తాయి। మనం కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటేనే అట్లు మెత్తగా చాలా బాగా వస్తాయి। ఇప్పుడు ఈ పిండిని మినపిండిలో బాగా వేసి కలుపుకోవాలండి। రెండు కూడా బాగా కలపాలి। ఇలా కలిపేటప్పుడు కొంచెం వాటర్ అవసరం ఉంటుందండి। కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। మనం మినపప్పు ఆడుకునేటప్పుడు కొంచెం పల్చగా కాని గ్రైండ్ చేసుకుంటే పిండి అనేది ఎక్కువ పడుతుందండి। దానివల్ల అట్లు కొంచెం గట్టిగా వచ్చేస్తాయి। అందుకోసమే మరి పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రాత్రంతా కాని లేదంటే 4 టు 5 అవర్స్ కాని అలా ఉంచేయాలండి। నేనైతే 1 నైట్ అలా వదిలేసాను। నెక్స్ట్ డే మార్నింగ్ కి మూత తీసుకొని చూస్తే ఈ పిండి అనేది కొంచెం ఉబ్బుతుందండి, అంటే డబుల్ క్వాంటిటీ అవుతుంది। దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి। కలుపుకొని మీరు అట్ల వేసుకోవడానికి కావాల్సినంత పిండిని వేరే బౌల్ లోకి తీసుకోవాలి। నేను అందులో సగం పిండిని తీసుకున్నానండి। ఇందులో కొంచెం salt యాడ్ చేసుకుంటున్నాను, అలాగే ఒక 1/4 కిలో బెల్లం కూడా తురుముకొని వేసుకుంటున్నాను। బెల్లం తురుముకొని వేసుకుంటే కనుక అది పిండిలో బాగా కలిసిపోతుందండి। అదే ముక్కలు ముక్కలుగా వేస్తే తొందరగా కలదు। ఇలా బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి బెల్లం వాటర్ మూడు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవొచ్చండి, కానీ బెల్లం ఎక్కువగా వేసుకుంటే కనుక అవి కొంచెం నల్లగా వచ్చేస్తాయి అట్లు, అందుకోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది। సో ఇప్పుడు బెల్లం పిండి కూడా బాగా ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది అట్లు వేసుకోవడానికి రెడీగా ఉంది కదా। ఇప్పుడు అట్లు వేసుకోవడం కోసం పాన్ పెట్టుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। ఈ అట్లకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం ఉండదు। ఆయిల్ వేసుకొని పాన్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని రెండు గరిటెలతో వేసుకోవాలండి। పిండి వేసుకున్న తర్వాత ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్ గా ఈ విధంగా అంటే సరిపోతుంది। అంటే ఈ అట్టు అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే కనుక పల్చగా వచ్చేస్తుంది। సో ఇలా అట్టు వేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। మనం ఇలా మూత పెట్టినప్పుడు ఈ అట్టు పైన కొంచెం బబుల్స్ అనేవి వస్తాయండి, చూసారు కదా ఈ విధంగా బబుల్స్ అనేవి రావాలి। అట్టంతా కూడా ఇలా బబుల్స్ వచ్చి అవి బ్రేక్ అవుతూ ఉంటాయండి, హౌల్స్ పడతాయి, అప్పుడు అడుగున అనేది కుక్ అవుతూ ఉంటుంది। ఇలా వచ్చిన బబుల్స్ అన్ని కూడా ఇలా హోల్స్ పడుతూ ఉండాలండి ఒక 3 నిమిషాల పాటు కుక్ అవుతే గనుక, అప్పుడు మనం దీన్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవచ్చు। ఇలా తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అట్టు అనేది విరిగిపోకుండా తీసుకోవాలండి। ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే వేయించుకోవాలి। చూసారు కదా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో, అదే మనం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక కలర్ ఇంకా బ్రౌన్గా వచ్చేస్తుంది। రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఈ అట్టుని ప్లేట్లోకి తీసుకోవాలి। అంతేనండి, అట్ల దద్ది కోసం అట్లు ఎలా వేయాలో చూసారు కదా। ఈ పండక్కి మీరు కూడా ఇలాగే వేసుకోండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।